हेलो एवरीवन वेलकम टू नर्सप्प 99 स्पोकन इंग्लिश यूट्यूब चैनल सो ई वीडियो टॉपिक डब्ल्यूएच क्वेश्चन मनम अड़े अटे इंग्लिश मन अड़े एस आर नो क्वेश्चन अनेंटाई डब्ल्यूएच क्वेश्चन अनेंटाई सो एस आर नो क्वेश्चन अंटे एस लेदा नो मे समाधान फॉर एग्जांपल डू यू वाच टीवी डेली अंटे यस अंटाम लेदंटे नो अंटाम सो डू यू प्रिपेर फुड डेली अंटाम यस अंटाम लेदंटे नो अंटाम डू यू रीड पेपर डेली अंटाम यस अंटाम लेदा नो अंटाम सो इवेंटे एस आर नो क्वेश्चन अन्नमाट मल्ल डब्ल्यूहेच क्वेश्चन एला उ डब्ल्यूहेच क्वेश्चन अंटे डब्ल्यूहेच क्वेश्चन मन की मामूल तुम्हें डब्ल्यूहेच क्वेश्चन तुम्हें सो अभी अंटे वाट वेन वेर वै हू विच हूज हूम हाउ सो 9 डब्ल्यूहेच क्वेश्चन मन नेर्चुकुंटे దాదాపు మనం ఈజీగా క్వశ్చన్స్ అడగడానికి ఇంగ్లీష్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మళ్ళీ ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డబ్ల్యూహెచ్ అనే వర్డ్ ముందు ఉంటుంది, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది. చూడండి, డబ్ల్యూహెచ్ వర్డ్ ముందు ఉంటుందంటే వాట్ అనేది డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వర్బ్ అన్నాం కదా డూ అనేది హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్స్ అనేది 7 సబ్జెక్ట్స్ ఏమని చెప్పుకున్నాం కదా ఐ వి యూ దే హీ షీట్ ఇవి సబ్జెక్ట్స్ అన్నమాట. మళ్ళీ ఇది యు అనే సబ్జెక్ట్, తర్వాత ఏముండాలి మెయిన్ వర్బ్ ఉండాలి, ఇక్కడ వర్బ్ రీడ్ అనేది మెయిన్ వర్బ్. సో ఈ స్ట్రక్చర్లో మనము క్వశ్చన్ అడగాలి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో. ఒక చిన్న లాజిక్ కూడా ఉంది, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ముందు కొన్ని వాటికి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కొన్ని వాటికి ముందు మనము డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తే ఇప్పుడు డూ యూ రీడ్ అనేది ఎస్ఆర్ నో క్వశ్చన్, దానికి మనం డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తే వాట్ అనేది డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తే ఈజీగా మనం క్వశ్చన్ అడగచ్చు వాట్ డూ యూ రీడ్ అంటే అయిపోతుంది. ఇది సింపుల్ లాజిక్ అనమాట, కొన్ని వాటికి మాత్రమే ఇది ఇలా మనం చేయొచ్చు. సో వాట్ అంటే ఏమి, ఏమిటి లేదా ఏమి అని అర్థం. మళ్ళీ ఎలా క్వశ్చన్ వేయచ్చు అంటే వాట్ డూ యూ రీడ్, నువ్వు ఏమి చదువుతావు అంటే ఐ రీడ్ పేపర్ డైలీ, నేను ప్రతిరోజు పేపర్ చదువుతాను. సో వాట్ డూ యూ వాచ్, నువ్వేం చూస్తావు, ఐ వాచ్ సీరియల్స్ డైలీ అని చెప్పొచ్చు. వాట్ డూ యూ ఈట్, వాట్ డూ యూ ప్లే, ఇలా మనము వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇలా మనం అడగచ్చు. దాన్ని మనం సింపుల్ పాస్ట్లో కూడా అడగచ్చు, వాట్ డిడ్ యూ రీడ్ ఎస్టర్డే, ఎస్టర్డే నువ్వు ఏమి చదివావు, ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎస్టర్డే అని చెప్పొచ్చు. లేదంటే ఫ్యూచర్ సంబంధించిన క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. సో వాట్ విల్ యూ వాచ్ టుమారో, నువ్వు రేపు ఏమి చూస్తావు, సో ఐ విల్ వాచ్ మూవీ టుమారో. ఇలా మనము ఫ్యూచర్ సంబంధించి ప్రజెంట్ సంబంధించి ఏదైనా కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అడగచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్లో క్వశ్చన్ అడుగుదాం వాటితో. సో వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ ఉంటాం అప్పుడప్పుడు, నువ్వు ఇప్పుడు ఏమి చేస్తూ ఉన్నావు. సో ఐఆమ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్, యు ఆర్ వాచింగ్, ఇలా వాటితో సంబంధించిన క్వశ్చన్స్ మనం అడగచ్చు అనమాట సింపుల్గా. నెక్స్ట్ ఏంటంటే వెన్, వెన్ అంటే ఏమి, ఎప్పుడు అనేది టైం సంబంధించిన వర్డ్ అనమాట. అది ఎప్పుడు కదా, చూద్దాం ఒకసారి. నువ్వు ఎప్పుడు సినిమా చూసావు అని అడగాలనుకోండి, వెన్ డిడ్ యూ వాచ్ మూవీ, నువ్వు ఎప్పుడు సినిమా చూసావు అని అడగచ్చు. అంటే పాస్ట్ సంబంధించిన క్వశ్చన్ అడగాలంటే వెన్ డిడ్ యూ వాచ్ మూవీ, నువ్వు ఎప్పుడు సినిమా చూసావు. సో ఐ వాచ్డ్ మూవీ ఎస్టర్డే, నేను నిన్న సినిమా చూశాను అని చెప్పొచ్చు. వెన్ డిడ్ యూ ప్లే క్రికెట్, ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. మళ్ళీ దీనికి సింపుల్ ప్రయాణం కూడా అడగచ్చు మనం, అంటే ఎప్పుడు అని సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డు యూ రీడ్ పేపర్ అని అడగచ్చు. ఇదే తీసుకుంటే వెన్ డు యూ రీడ్ పేపర్ డైలీ, సో ఐ రీడ్ పేపర్ డైలీ ఇన్ ద మార్నింగ్ అని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ ఫ్యూచర్ సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చు, వెన్ విల్ యూ వాచ్ మూవీ టుమారో, రేపు నువ్వు ఎప్పుడు సినిమా చూస్తావు. నేను పొద్దున్న చూస్తాను అనుకోండి, ఐ విల్ వాచ్ మూవీ ఇన్ ద మార్నింగ్ టుమారో అని అడగచ్చు అనమాట. లేదంటే వెన్ విల్ యూ వాచ్ మూవీ అనొచ్చు, సో ఐ విల్ వాచ్ మూవీ టుమారో అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వేర్ అనేది, వేర్ అంటే ఏమి, ఎక్కడ అని అర్థం. మళ్ళీ ఎక్కడ అంటే ఒక క్వశ్చన్ తీసుకుందాము ఫ్యూచర్ సంబంధించి. వేర్ విల్ యూ గో టుమారో, రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అర్థం. సో ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో, నేను రేపు హైదరాబాద్ వెళ్తాను అని చెప్పొచ్చు అనమాట. ప్రజెంట్ కూడా అడగచ్చు, వేర్ డు యూ లివ్, నువ్వు ఎక్కడ నివసిస్తావు, ప్రజెంట్ సంబంధించింది.
లేదంటే వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు పాస్ట్ సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు మనం రైట్ ఇలా వేర్తో మనము క్వశ్చన్స్ అడగచ్చు అనమాట ఈజీగా నెక్స్ట్ వై వై అంటే ఎందుకు అని అర్థం అనమాట వై ఆర్ యూ వాచింగ్ టీవీ నువ్వు ఇప్పుడు ఎందుకు టీవీ చూస్తూ ఉన్నావు సో టు గెట్ ఎంటర్టైన్మెంట్ టు గెట్ రిలాక్స్ అని చెప్పొచ్చు అనమాట వై ఆర్ యూ వాచింగ్ టీవీ నువ్వు ఇప్పుడు టీవీ ఎందుకు చూస్తూ ఉన్నావు అని అడగచ్చు అనమాట నువ్వు నిన్న హైదరాబాద్కి ఎందుకు వెళ్ళావు అని అడగాలనుకో వై డిడ్ యూ గో టు హైదరాబాద్ ఎస్టర్డే మనం పాస్ట్ సంబంధించిన క్వశ్చన్ అడగాలంటే వై డిడ్ యూ గో టు హైదరాబాద్ ఎస్టర్డే నువ్వు రేపు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఎందుకు వెళ్తావు సో వై విల్ యూ గో టు హైదరాబాద్ టుమారో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెన్సెస్ మనము వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి హూ హూ అంటే ఏమి ఎవరు అని అర్థం అనమాట సో ఇక్కడ హూని మనము డబ్ల్యూహెచ్ వర్డ్తో మనం క్వశ్చన్ వేయాలి అంటే మెయిన్ వర్బ్ మాత్రమే తీసుకొని మనం వాడాలి సో మిగతా వాడికి దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ మాత్రం హూతో మనం వాడాల్సి వస్తే ఓన్లీ మనము మెయిన్ వర్బ్ మాత్రమే మనం వాడాలి చూడండి హూ వెంట్ టు హైదరాబాద్ నిన్న హైదరాబాద్కి ఎవరు వెళ్ళారు అంటామంటే అంటే మెయిన్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి హూ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే లేదంటే మామూలుగానే వాడచ్చు హూ వెంట్ టు హైదరాబాద్ మళ్ళీ దాని సమాధానం ఏమి నేను వెళ్ళానంటే ఐ వెంట్ టు హైదరాబాద్ అని చెప్పేస్తాం మరి ఫ్యూచర్ సంబంధించిన క్వశ్చన్ అడగాలంటే హూ విల్ గో టు హైదరాబాద్ ఎవరు వెళ్తారు హైదరాబాద్కు నెక్స్ట్ మంత్ హూ విల్ గో టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్ అని మనము చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ విచ్ అనే దానిని తీసుకోవచ్చు విచ్ అంటే ఏది లేదా ఏ అని అర్థం అనమాట మళ్ళీ విచ్ మూవీ డిడ్ యూ వాచ్ నువ్వు ఏ సినిమా చూసావు అని మనము క్వశ్చన్ అడగచ్చు నేను ఏ సినిమా చూశానంటే ఆ సినిమా చెప్పొచ్చు విచ్ మూవీ డిడ్ యూ వాచ్ మళ్ళీ ప్రజెంట్ అడగాలనుకోండి విచ్ పేపర్ డూ యూ రీడ్ నువ్వు ఏ పేపర్ చదువుతావు అని అడగచ్చు నెక్స్ట్ హూజ్ అంటే ఎవరిది అని అర్థం అనమాట అంటే హూజ్ పెన్ డూ యూ రైట్ నువ్వు ఎవరి పెన్తో రాస్తున్నావు ఎవరిది లేదా ఎవరితో అనొచ్చు హూజ్ అంటే ఎవరి ఇది ఎవరి పెన్తో నువ్వు రాస్తావు హూజ్ పెన్ డూ యూ రైట్ ఎవరి పెన్తో రాస్తావు ప్రజెంట్ మా ఫ్రెండ్ పెన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ హూమ్ అంటే ఎవరిని లేదా ఎవరితో అని అర్థం అనమాట సో విత్ హూమ్ డు యూ ప్లే క్రికెట్ డైలీ ఎవరితో నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడతావు విత్ అనే యొక్క మనము ప్రిపోజిషన్ ఇక్కడ వాడుకోవాలి సో విత్ హూమ్ డు యూ ప్లే క్రికెట్ సో విత్ వచ్చినప్పుడు మనము హూమ్ తీసుకో హూమ్ వచ్చినప్పుడు కంపల్సరీ విత్ తీసుకోవాలి విత్ హూమ్ డు యూ ప్లే క్రికెట్ డైలీ ప్రతిరోజు నువ్వు క్రికెట్ ఎవరితో ఆడతావు మై ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ హౌ అంటే ఏంటి ఎలా అని అర్థం అనమాట సో హౌ అంటే హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నావు ఎలా నేర్చుకుంటావు లేదంటే హౌ డు యూ లెర్న్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటావు హౌ విల్ యూ గో టు హైదరాబాద్ నువ్వు హైదరాబాద్కి ఎలా వెళ్తావు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫ్యూచర్ సంబంధించి వర్బ్ తీసుకున్నాం అడగాలంటే హౌ విల్ యూ గో టు హైదరాబాద్ టుమారో నువ్వు హైదరాబాద్ రేపు ఎలా వెళ్తావు అని మనము హౌల్లో క్వశ్చన్ అడగచ్చు అనమాట ఇలా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఒక వర్బ్ తీసుకొని అన్నిటి అడగండి ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనుకో సో వాట్ డూ యూ ఈట్ ఇది సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ వాట్ డిడ్ యూ ఈట్ నువ్వు నిన్న ఏం తిన్నావు ఎస్టర్డే సో నెక్స్ట్ ఫ్యూచర్ వాట్ విల్ యూ ఈట్ టుమారో ఇలా ఒక వర్బ్ తీసుకొని అన్ని టెన్స్లతో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఈజీగా మనం ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కానీ చూడాలంటే మా ఛానల్ అటువంటి నర్సప్ప99 యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి 30 రోజుల్లో ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో